రాష్ట్రవ్యాప్తంగా 165630 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇప్పటికి రాష్ట్రంలో 1930 పాజిటివ్ కేసులు నమోదు కాగా 887 మంది కోవిడ్ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరంతా పాజిటివ్ నుంచి నెగటివ్ గా నమోదై వెళ్ళారని విజయనగరం జిల్లాలో జరిగిన ఏపీ మంత్రులు నిర్వహించిన సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. విజయనగరం జిల్లాలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బలజపేట మండలం చిలకలపల్లి, కొమరాడ మండలం దుగ్గి, కృష్ణా జిల్లా పెదపారుపూడి నుండి వచ్చిన మహిళలు పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయని అన్నారు. గుజరాత్ వేరావల్ నుండి ఒక మత్స్యకారుడు కూడా పాజిటివ్గా నమోదై కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిలకలపల్లికి చెందిన 62 ఏళ్ల పాజిటివ్ కేసు మహిళ చనిపోయారని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, కరోనాను ఎదుర్కోవడంతో పాటు రైతుల సంక్షేమం కోసం కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు కొనుగోలు జరుగుతుందా లేదా అని రైతుల్లో కొంత ఆందోళన నెలకొనడం వల్ల ప్రతి గింజను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ వ్యవసాయ అధికారి వ్యవసాయ సహాయకుడి దగ్గర మనం నమోదు చేసుకున్నట్లయితే ఆ సబ్సిడీ మీద విత్తనాలను కానీ పొందొచ్చని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ రోజున రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రేపటితో అర్హుల తుది జాబితాని పూర్తి చేయడానికి గడువు ముగుస్తూ ఉంది. అధికారులు చెప్పాం, ఎక్కడా కూడా అర్హత ఉన్న ఒక్క లబ్ధిదారుని కూడా విడిచిపెట్టడానికి వీల్లేదని సీఎం గారు చెప్పిన ప్రకారం చేసి తీరాలి. శాసనసభ్యులు కొన్ని సమస్యల దృష్టి తీసుకొచ్చారు. ప్రధానంగా రాంగ్ ఆధార్ సీడింగ్ జరిగిన ఖాతాలను ఇంకా రెక్టిఫై చేయలేదు. అట్లాగే ఆ భూమి యజమాని రైతు కానీ చనిపోయినట్లయితే వారి పిల్లల పేరిట వారసుల పేరిట మ్యూటేషన్ జరగకపోవడం వల్ల కొంతమందిని అనర్హతగా చెప్తా ఉన్నారు, కనుక తక్షణమే పరిశీలించాలని చెప్పి శాసనసభ్యులు చెప్పారు. దీని మీద ప్రత్యేక బాధ్యతల్ని జిల్లా కలెక్టర్ గారు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ప్రత్యేకంగా ఒక రెవెన్యూ అధికారి నియమించి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పాం. ఇది చాలా ముఖ్యమైన అంశం, ఎందుకంటే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం అనేది చాలా ప్రతిష్టాత్మకమైన పథకం. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన నవరత్నాల్లో మొదటిది. రెండో సంవత్సరం నుంచి అమలు చేస్తానని చెప్పి మొదటి సంవత్సరం నుంచే అమలు చేస్తూ సంవత్సరానికి 12,500 ఇస్తానని చెప్పిన పథకాన్ని 13,500 ఇస్తూ 4 సంవత్సరాలు చేయాల్సిన పథకాన్ని 5 సంవత్సరాలు అమలు చేస్తూ ఉన్నాం. రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి, రైతు ఒత్తిడిని తగ్గించాలని సీఎం గారు తీసుకున్న ఈ సంకల్పాన్ని విజయవంతం చేయాలని అంటే ప్రతి ఒక్క రైతుకి, అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ భరోసా ఉండాలి, అందాలి అని చెప్పి భావిస్తూ ఉన్నాం. కౌలు రైతులకు సంబంధించి కూడా ఎక్కడ ఎవరిని విస్మరించడానికి లేదు. 11 నెలల కౌలు రైతు కార్డులు తీసుకొచ్చాం, సిసిఆర్సీ కార్డ్స్. వాటి గడువు పూర్తయిపోతే మళ్ళీ దాన్ని తిరిగి ఇమీడియట్గా రెన్యువల్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది.